టీడీపీని బీజేపీలో విలీనం చేయాలి. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. గురువారం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని బీజేపీలో వెంటనే విలీనం చేయాలంటూ నాని చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. కేంద్రం నుంచి ఏపీకి నిధులు రావాలంటే టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఒకటే మార్గమన్నారు. ప్రత్యేక హోదాపై విజయవాడలో జరిగిన చర్చా వేదికలో కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు వ్యవహారాలు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీకి బాగా తెలుసన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత చంద్రబాబు కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగా మారినట్లు నాని ఆరోపించారు. కేవలం తనపై ఉన్న కేసుల వల్లే చంద్రబాబు కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబులాగా జగన్ వెన్నుపోటు రాజకీయాలు చేయలేదని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల రాజీనామాలు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ ప్రకటనలు విన్న తర్వాత చంద్రబాబుకు ఏం మాట్లాడాలో కూడా దిక్కు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తుందంటూ 3.5 ఏళ్లపాటు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రమే ఎందుకు అడ్డం తిరుగుతున్నారో అందరికీ తెలుసునని అన్నారు. ఏపీకి కేంద్రం ఏ విధంగానూ సాయం చేయకపోయినా ఇంతకాలం చంద్రబాబు ఎందుకు కేంద్ర భజన చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని కొడాలి నాని చెప్పారు. 3 ఏళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది ఒక్క వైసీపీనే అన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలని కొడాలి నాని స్పష్టం చేశారు.